గైస్ నేనైతే ఫాస్ట్ గా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. ప్లాన్ గారు ఎక్కడ వస్తారా, రియాక్షన్ ఎక్కడ మిస్ అయిపోతానా అని టవల్ మీద వ్లాగ్ చేసేస్తున్నా, ఏమనుకోమాకండి ప్లీజ్ అనుకుంటున్నారు. ఇక్కడే ఉంది అది, ఇంకా చూడలేదు, చూద్దాం చూస్తారా చూడరా అని. చూసారా చూడలేదు వెళ్ళిపోయారు, చూడలేదు. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్. గైస్ నేనైతే ఆల్రెడీ మార్నింగే లేచాను, మార్నింగ్ యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేశాను. టైం వచ్చేసరికి మార్నింగ్ 6:37 అయితే అయింది. అమ్మ నాన్న అయితే పడుకున్నారు, ఇంకా లేవలేదు. మేబీ అరౌండ్ 15 to 20 minutes అయితే లెగుస్తారు. సో గైస్ ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి మా ఫాదర్కి చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాము. సో అది కూడా నేను మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను అనమాట. అలాగే మీరు కూడా మీ ఫాదర్కి విష్ చేయడం అయితే మర్చిపోమాకండి. సో ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ గా రూమ్ అయితే క్లీన్ చేసేసుకోవాలి. నైట్ ల్యాప్టాప్ చార్జర్ కూడా ఎక్కడ వదిలేసాను, ఫస్ట్ ఇది తీసేయాలి. సో దాని క్లీనింగ్ సెక్షన్ అయితే తీసాను. ఇప్పుడు నేను మా ఫాదర్ కోసం గిఫ్ట్ తీసుకున్నాను అని చెప్పాను కదా, నేను మా అన్నయ్య మా అక్క కలిపి అది ఆల్రెడీ మా నాన్నగారికి తెలియకుండా అయితే దాచాను. ఇప్పుడు ఆ గిఫ్ట్ తీసి హాల్లో పెడతాను కనిపించేలాగా. సో మా ఫాదర్ రియాక్షన్ ఏంటో చూద్దామని చెప్పి కనిపించేలాగా ఇక్కడ ఓపెన్లో పెడదామని చెప్పి. ఇవ్వండి, ఇక్కడ కంప్యూటర్ టేబుల్ ఉంది కదా, ఇక్కడైతే ఓపెన్లో పెడుతున్నాను. ఎందుకంటే ఈ ప్లేస్ వచ్చి రెగ్యులర్గా యూజ్ చేస్తారనమాట. సో డెఫినెట్గా చూసైతే అడుగుతారు. ఆయన ఎక్స్ప్రెషన్ చూద్దామని చెప్పి ఇలా పెడుతున్నాను. సో మీరు యాక్చువల్గా నా బ్లాగ్స్ ఫాలో అయినట్లయితే కనుక నేను ఇది కపుల్ ఆఫ్ డేస్ బ్యాకే అయితే పర్చేస్ చేసాము, నేను మా అన్నయ్య మా అక్క కలిపి. ఇప్పుడు మా ఫాదర్ రియాక్షన్ ఏంటో చూద్దామని చెప్పి అలా హాల్లో అయితే ఓపెన్గా పెట్టాను, చూద్దాం. టైం వచ్చేసరికి 7:02 అయిందండి మార్నింగ్. ఇంకా అమ్మ నాన్న లెగవలేదు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పర్టికులర్ టైంలోనే లెగుస్తారని అయితే ఏమీ లేదు, ఎప్పుడు మెలకు వస్తే అలా లెగుస్తారు. మా ఫాదర్ రియాక్షన్ ఎలా ఉంటుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేను కూడా. నేనైతే వాళ్ళు లేచేలోపు క్లీన్సర్తో ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను, అదే క్లీన్సర్ లాంటి ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుంటాను. చాలా రోజుల నుంచి ఫేస్ ట్యాన్కి క్లీన్సింగ్ పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాను, కుదరలేదు. సో ఇప్పుడు పెట్టేసుకుంటా. హనీ మిల్క్ ప్లస్ హనీ మిక్స్ చేసేసుకున్నా. సో యాక్చువల్గా నేను ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ అయితే వాడను, ఇందులో మిల్క్ ప్లస్ హనీ మిక్స్ చేసుకొని అయితే రాసుకుంటాను అనమాట. ఎందుకంటే కొంచెం న్యాచురల్గా క్లీన్సింగ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పి. ఆర్టిఫిషియల్ అవి వాడడానికి అయితే నేను ఇష్టపడను. పనిలో పని అలాగే పొయ్యి మీద పాలు కూడా పెట్టేసుకున్నాను, ఈ ఫేస్కి అయితే పెట్టేసుకున్నాను, అలాగే పాలు కూడా పెట్టేసాను కాగిపోతే. 7:42 అయ్యింది. ఇప్పుడే అమ్మ నాన్న లేచారు. మమ్మీ అయితే ఆల్రెడీ పని చేసుకుంటుంది, పక్క మడుపులన్నీ తీసేసింది, అవన్నీ ఆల్రెడీ పని చేసుకుంటుంది. డాడీ వాష్రూమ్కి వెళ్ళారు, వాష్రూమ్ నుంచి వచ్చారు. సో చూద్దాము, నేను ఆగలేకపోతున్నా మా నాన్నగారి రియాక్షన్ ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి. డాడీకి అయితే డౌట్ వచ్చినట్టుంది, ఏంటి పొద్దు నేను అన్ని చూపిస్తున్నాడు అని, కానీ విషయం ఏంటో తెలియదుగా. గ్యాస్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, ఇక్కడే ఉంది అది, ఇంకా చూడలేదు. చూద్దాం చూస్తారా చూడరా అని. అయ్యా చూడలేదు, అలాగే వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళి తడుపుతానులే. చూసారా చూడలేదు. ఎక్కడికి వెళ్తున్నాడు డాడీ? సరే చూడలేదు వెళ్ళిపోయారు, చూడలేదు. నాన్నగారు పేపర్ చదివేసి కూడా వచ్చేసరికి ఇప్పుడు గడ్డం చేసుకున్నారు, అయినా కానీ చూడలేదు. చూడండి ఒకసారి చూపిస్తారు, తీసుకోవాలని వస్తున్నారు, మళ్ళీ చూపిస్తే డౌట్ వచ్చిద్దని చెప్పి. చూస్తారో చూడరా ఇప్పుడు కూడా, చూద్దాము. చూడలేదు. ఈ టైం కల్లా అయితే పొద్దున్నే పాటలు పెట్టాలి. ఆయన బయటకు వెళ్ళి హంగ్రీలో ఉన్నారు, అందుకనే రిమైనింగ్ కార్యక్రమాలన్నీ కానిస్తున్నట్టున్నారు. అది ఎలాగో కొంచెం 20 minutes దాకా పట్టిద్ది ఆయన సేవ్ చేసేసుకునేసరికి. ఈ లోపు నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను. మా అమ్మకైనా స్ట్రైక్ అవుతుందో లేదో చూద్దాం. ఆల్రెడీ చెప్పాను ఇలా తీసుకుంటున్నామని, బట్ గుర్తుందో లేదో టెస్ట్ చేద్దాం ఒకసారి. అవ్వండి మా అమ్మ ఇల్లు చిమ్ముకొని వస్తుంది, ఒకసారి చూద్దాం అక్కడ ఎలాగా చూస్తారా చూడరా అని చెప్పి. మమ్మీ అక్కడ టీవీ రిమోట్ ఇవా చూడలేదు. స్ట్రైక్ అయినట్లేదు మా మమ్మీకి కూడా. సరేలే అక్కడే సర్దుతుంది, ఏంటని అడగట్లేదు ఏంటో. 8:33 అయింది. ఇంకా దీనికోసమే కూర్చుంటే మిగతా పనులు అయితే ఆగిపోతాయి. నేను ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే చలో చూసినా పర్లేదు, డాడీకి ఎలాగో చూడాలి కదా. మమ్మీకి అయితే ఆల్రెడీ చెప్పాను, బట్ గుర్తుంచుకోవాలి మర్చిపోయినట్టుంది. చూసే చూడండి డాడీ, ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వస్తుంది ఒకసారి మా నాన్నగారు షేవింగ్ చేసుకున్నారా లేదా కొంచెం పాగారో చూద్దాం డోర్ తీసి అయితే చూడను ఈ మిర్రర్ నుంచి అయితేనే చూపిస్తాను చూడండి షేవింగ్ అదిగోండి అక్కడ ఉన్నారు చూసారా షేవింగ్ చేసుకున్నారు సో ఖచ్చితంగా అయితే 20 మినిట్స్ అయినా పట్టింది సో ఈ లోపు నేను ఫాస్ట్ గా అయితే ఫ్రెష్ అయ్యి వస్తాను చూస్తున్నారుగా షేవింగ్ చేసుకుంటున్నారు చెలో చెలో ఇంకా టైం వేస్ట్ చేయకుండా అయితే ఫాస్ట్ గా అయితే వెళ్ళేసి వచ్చేసేయాలి గైస్ నేనైతే ఫాస్ట్ గా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను ఇప్పుడు టైం వచ్చేసరికి 8:49 అవ్వస్తుంది చూడండి నేను నాన్నగారు ఎక్కడ వస్తారా రియాక్షన్ ఎక్కడ మిస్ అయిపోతానా అని టవల్ మీద వ్లాగ్ చేసేస్తున్నా ఏమనుకోమాకండి ప్లీజ్ అయిందా లేదో చూద్దాం ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది ఇగోండి అయిపోయినట్టుంది చూసుకుంటున్నట్టున్నారు కనిపిస్తుందా అగోండి చూసుకుంటున్నారు అయిపోయింది వచ్చేస్తున్నారు అయిపోయిందా డాడీ స్నానం చేసి వస్తావా సో నేనైతే ఫ్రెష్ కూడా అయిపోయాను చూసారు కదా ఎలా రెడీ అయ్యాను సో నా ఫాదర్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను ఇవాళ నా అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంది ఎలా ఉందన్న కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇవాళ దోశలు వేసింది అమ్మ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారో చూపిస్తాను చూడండి మా మమ్మీ దోశలు వేస్తుంది మా అమ్మ అయితే దోశలు వేసేస్తుంది మా నాన్నగారు అయితే పూజ చేసుకుంటున్నారు సో నేను కెమెరా అయితే ఇక్కడ సెట్ చేసేస్తున్నాను మా ఫాదర్ పూజ చేసుకోవడం అయిపోయింది వస్తున్నారు ఏ మూమెంట్లో చూస్తారో తెలీదు అందుకనే ఇది కొంచెం ఇలా ఉంచేస్తున్నాను పూజ అయిపోయిందా టిఫిన్ చేసి బయలుదేరుతావా డాడీ టిఫిన్ టీవీ ఆన్ చేయి మాక కల్పించేయండి అదే ఓపెన్ చేసి చూడండి Happy Father's Day. Thank you. ఇప్పుడు అంటే 9:50 అయింది టైం ఎప్పుడో పొద్దున పెట్టాం ఇప్పుడు చూస్తున్నాను అది టైం చూసారా 9:50 అయింది మా ఫాదర్ ఎవరు చేశారు అసలు చేయలేదు చూడండి ఇప్పుడు చూసారు మా డాడీ ఓపెన్ చేయది అది ఎప్పుడో తెచ్చాను తెచ్చి 2-3 రోజులు అయింది నేను వినయ అన్నయ్య అక్క కలిపి తీసుకున్నా ఏదది చూపించి ఏంటిది అది ఇటు చూపి టైం మా నాన్నగారు ఫోన్ అయితే పాడైపోయింది కదా సో మా నాన్నగారి కోసం అయితే తెచ్చాను ఎలా ఉంది బాగుంది లోపల చూస్తే కానీ ఓపెన్ చేసి చూడు కత్తిరి మా కత్తిరి తెచ్చి కత్తిరా హ్యాపీ ఫాదర్స్ డే పక్కన పెట్టుకొని తీసుకో లేకపోతే అలా తీసాగా ఎలా ఉంది ఓపెన్ చేయండి యాక్చువల్గా అయితే మా అన్నయ్య నేను మా అక్క ముగ్గురం కలిపించేవాళ్ళం మా అన్నయ్య అయితే మార్నింగ్ 5 o'clock షాప్కి అయితే వెళ్ళిపోయారు మా అక్క అయితే గుంటూరులో ఉంది అందుకని చెప్పి నా తరపు నుంచి వాళ్ళ తరపు నుంచి అక్క తరపు నుంచి మా ఫాదర్ కి అయితే ఫాదర్స్ డే గిఫ్ట్ ఎలా ఉంది చూపించు ఫోన్ ఇలాగా ఫోన్ తీసుకున్నాం మా నాన్నగారి కోసం ఇప్పుడు మార్నింగ్ పెట్టాము ఇప్పటికైతే చూసారు 9:52 అయితే అయింది మార్నింగ్ మా ఫాదర్ రియాక్షన్ కోసం వెయిట్ చేసి ఇంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది సరే అయితే తొందరగా టిఫిన్ చేసి బయలుదేరిపోదాం అయితే ఇంకా Once again, wish you happy Father's Day, Daddy. Thank you, Ayya. Guys, అది వాళ్ళ బ్లాగ్ లో మ్యాటర్ అయితే కనుక సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాము ఇచ్చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ అలాగే స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ బ్లాగ్ ఆల్సో టాటా బై బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ జై హింద్